అప్ప ప్రసాద్ మీరు చూసినా ప్రసాద్ టెక్కిన్ తెలుగు ఫ్రెండ్స్ ఇది ఎంఐ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రో టూ ఎంఐ ఎలక్ట్రికల్ స్కూటర్స్ అయితే లాంచ్ చేస్తూ ఉంటుంది కాకపోతే గ్లోబల్గా తీసుకొస్తుంటారు ఉంటారు ఇండియాకి అయితే వీళ్ళు తీసుకొని రారు ఎందుకంటే ఇండియాలో నాకు తెలిసి వీటికి పెద్దగా మార్కెట్ అయితే ఉండదు ఇదైతే ప్రెజెంట్ హైదరాబాద్లో డిస్ప్లేకైతే తీసుకొని వచ్చారు ఎంఐ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రో టూ ఒక వన్ అవర్ అయితే నేను దీంతో స్పెండ్ చేశాను వీడియోలో నా ఎక్స్పీరియన్స్ గురించి మీతో మాట్లాడతాను ఈ స్కూటర్ తోటి ఇది యాక్చువల్గా అయితే స్పెషల్ ఎడిషన్ ఇది నార్మల్గా స్టాండర్డ్ ఎడిషన్ కూడా లాంచ్ చేశారు జూలైలో అది దగ్గర దగ్గర యాభై రెండు వేల రూపాయల దాకా ఉంటుంది గ్లోబల్ ప్రైస్ ఇప్పుడు వచ్చేసరికి స్పెషల్ ఎడిషన్ తీసుకొని వచ్చారు మర్సడీస్తో పార్ట్నర్షిప్ తీసుకున్నారు వీళ్ళు మర్సడీస్ ఏఎంజీ పెట్రోనస్ ఎఫ్ వన్ టీమ్తో పార్ట్నర్షిప్ తీసుకొని వీళ్ళు ఈ స్పెషల్ ఎడిషన్ అయితే తీసుకొని వచ్చారు దీని ప్రైజ్ ఒకసారికి లక్ష పదకొండు వేల రూపాయల దాకా ఉంటుంది ఆల్మోస్ట్ డబల్ ప్రైజ్లో వస్తుంది ఆ ప్రైస్లో మనకి ఎలక్ట్రికల్ బైక్ కూడా వస్తుంది సో ఇది మనకి నార్మల్ స్కూటర్ ఇది ఎలా వర్క్ అయితే ఎలా ఉపయోగపడేది ఇవన్నీ మనం ఈ వీడియోలో అయితే చూద్దాం అండ్ ఫస్ట్ మనం దీన్ని బిల్ట్ క్వాలిటీ చూస్తే మాత్రం డిజైన్ చూడొచ్చు ఇది మీరు చూస్తూనే ఉంటారు టీవీలో దీని గురించి డిజైన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు మనము జస్ట్ సైకిల్ లాగా దీన్ని యూజ్ చేయాలి టూ వీల్స్ ఉంటాయి త్రీ వీల్స్ కూడా ఉండవు అండ్ దీని బిల్ట్ క్వాలిటీ చూసుకుంటే బిల్ట్ క్వాలిటీ అయితే సాలిడ్ ఉంది ఇది ఏవియేషన్ అల్యూమినియం ఎల్ఐ ఫ్రేమ్తో ఇది వస్తుంది వెయిట్ వస్త ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ కేజీస్ దాకా వెయిట్ అయితే ఉంటుంది ఒకవేళ దీన్ని మీరు క్యారీ చేయాలనుకుంటే క్యారీ చేయొచ్చు జస్ట్ మీరు త్రీ సెకండ్స్లో దీన్ని ఫోల్డ్ చేసేయచ్చు ఫోల్డ్ చేసి మీరు ఏదైనా వెహికల్ వేసుకొని కూడా దీన్ని మీరు తీసుకెళ్ళవచ్చు ఇది సిక్స్ హండ్రెడ్ వాట్ పవర్తో వస్తుంది ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్లో అయితే ఇది వెళ్ళగలదు ఒకసారి మీరు చార్జ్ బెటర్ అనుకోండి ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ వరకు ఇది వెళ్ళగలదు దీని ఛార్జ్ చేయాలంటే మీకు ఎయిట్ టు నైన్ అవర్స్ అయితే టైం తీసుకుంటుంది ఫుల్ ఛార్జ్ చేయాలంటే బ్యాటరీ కెపాసిటీ వస్తారు దీనిలో ఫోర్ ఫార్టీ వాట్ అవర్ బ్యాటరీ అయితే ఉంటుంది నెక్స్ట్ దీనిలో మనకి కన్సోల్ కూడా ఉంటుంది హ్యాండిల్ బార్ చూడొచ్చు హ్యాండిల్ బార్స్ మీకు లెఫ్ట్ సైడ్ బిల్ అయితే ఉంటుంది మీరు ఫిజికల్గా దీన్ని మోగించాల్సి ఉంటుంది అండ్ రైట్ సైడ్ ఒకసారి మీకు యాజిలేటర్ ఉంటుంది యాజిలేటర్ కూడా మీకు లివర్ టైప్లో ఉంటుంది దీన్ని మీరు ప్రెష్ చేయాలి ప్రెష్ చేస్తే మీకు ముందుకైతే వెళ్ళగలదు ఈ సైకిల్ మిడిల్ మీకు కలర్ డిస్ప్లే అయితే కనిపిస్తుంది సో దీనిలో మీకు పవర్ బటన్ కూడా కనిపిస్తుంది పవర్ బటన్ మీకు చాలా రకాలుగా యూస్ చేయొచ్చు మీరు లాంగ్ ప్రెస్ చేసి పెట్టున్నారనుకోండి ఇది ఆఫ్ అయిపోతుంది మళ్ళీ లాంగ్ ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది అండ్ ఆన్ అయిన తర్వాత మీరు దీన్ని సింగిల్ ప్రెస్ చేస్తారనుకోండి మీకు లైట్ వెలుగుతుంది ముందు హెడ్ లైట్ అయితే ఉంటుంది ఇది టూ వాట్ లైట్ ఒకవేళ మీరు నైట్ టైంలో యూస్ చేసుకోవాలని యూస్ చేసుకోవచ్చు సింగిల్ ప్రెస్ చేస్తే మీకు లైట్ వెలుగుతుంది మళ్ళీ సింగిల్ ప్రెస్ చేస్తే లైట్ అయితే ఆఫ్ అయిపోతుంది ఒకవేళ దీనిలో మూడు మోడ్స్ కూడా ఉంటాయి ఆ మూడు మోడ్స్ మధ్య మీరు స్విచ్ అవ్వాలనుకుంటే డబల్ ప్రెస్ చేయాలి మూడు మోడ్స్ వచ్చేసరికి మీకు డిఫరెంట్ డిఫరెంట్ స్పీడ్ లెవెల్స్లో ఉంటాయి ఫస్ట్ మోడ్ వచ్చేసరికి పెరిస్ట్రియాన్ మోడ్ ఇది వస్తానికి జీరో టూ ఫైవ్ కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్లో వెళ్తుంది ఈ మోడలో మీరు పెట్టుకుంటే నెక్స్ట్ స్టాండర్డ్ మోడ్ ఉంటుంది జీరో టూ ట్వంటీ కిలోమీటర్స్ పర్ అవర్ స్పీలో వెళ్ళగలదు స్టాండర్డ్ మోడ్లో నెక్స్ట్ స్పోర్ట్స్ మోడ్ ఉంటుంది స్పోర్ట్స్ మోడ్లో మీకు హైయెస్ట్ స్పీడ్ జీరో టు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ మీరు అచీవ్ చేయాలనుకుంటే స్పోర్ట్స్ మోడ్లో మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది ఈ మోడ్స్ మధ్య మీరు స్విచ్ అవ్వాలనుకుంటే ఈ పవర్ బటన్ డబల్ ప్రెస్ చేస్తే మీరు ఈ మోడ్స్ మధ్య స్విచ్ అవుతూ ఉండొచ్చు ఇంకా అంతే కన్సోల్ మీకు స్పీడ్ కూడా కనిపిస్తుంది అంత స్పీడ్లో మీరు వెళ్తారు అక్కడ మీకు కిలోమీటర్ పర్ అవర్లో స్పీడ్ కూడా మీకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది ఇంకా టైర్స్ గురించి మాట్లాడుకుంటే టైర్స్ వచ్చేసరికి మీకు మీకు షాక్ అబ్జర్బింగ్ ఇన్ఫ్లేటబుల్ టైర్స్ ఇవి పంచర్ ప్రూఫ్ టైర్స్ అండ్ పంచర్ గురించి ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు ఇంకా బ్రేకింగ్ గురించి మాట్లాడుకుంటే దీనిలో మనకి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ కాబట్టి మీకు పెద్దగా యూజ్ బ్రేకింగ్ కూడా అవసరం లేదు కాకపోతే దీనిలో మనకి ఈఏబీఎస్ కూడా ఉంటుంది బ్యాక్ సైడ్ డిస్క్ బ్రేక్ ఉంటుంది ఫ్రంట్ మీకు ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ బ్రేక్ అయితే ఉంటుంది సో బ్రేక్ అయ్యగానే మీకు ఆగిపోతుంది బ్రేక్ మీకు లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది లెఫ్ట్ సైడ్ మీకు హ్యాండిల్ దగ్గర మీకు బ్రేక్ అవుతుంది దాన్ని ప్రెస్ చేస్తే మీకు ఈ స్కూటర్ అయితే మీకు ఆగిపోతుంది అండ్ దీని మనకి టైల్ లైట్ కూడా ఉంటుంది బ్రేక్ వేసినప్పుడు ఇది మీకు వెలుగుతూ ఉంటుంది రిఫ్లెక్టర్స్ కూడా ఉంటాయి సో నైట్ టైంలో మీకు సేఫ్టీ పరంగా ఉపయోగపడతాయి అండ్ దీన్ని మీరు ఎంఐ హోమ్ యాప్ ద్వారా అయితే కంట్రోల్ చేయొచ్చు నేనైతే యాప్ అయితే నేను యూజ్ చేయలేదు నాకు జస్ట్ వన్ అవర్ నేను యూజ్ చేసింది ఈ స్కూటర్ని దీన్ని మనం ఎంఐ యాప్తో కూడా కంట్రోల్ చేయొచ్చు లాక్ చేయొచ్చు అన్లాక్ చేయొచ్చు మైలేజ్ కానీ స్పీడ్ కానీ బ్యాటరీ లైఫ్ కానీ అప్డేట్స్ మొత్తం మీరు అక్కడ ఎంఐ యాప్లోనే చూడవచ్చు బ్యాటరీ ఏమైనా ప్రాబ్లం వస్తే కూడా ఎంఐ యాప్లో మనకి ఇండికేషన్ చేస్తూ ఉంటుంది సో ఇది ఓవరాల్గా ఈ స్కూటర్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే అండ్ నా ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుంటే నేను ఒక వన్ అవర్ అయితే దీన్ని యూజ్ చేశాను సో ఇది ఫస్ట్ మనం దీన్ని తోయాలి తోసి మనం యాక్సిలేటర్ ఇస్తే ఇది వెళ్తూ ఉంటుంది ఫస్ట్ ఫస్ట్ మనకు కొద్దిగా బ్యాలెన్సింగ్ కూడా కష్టం అవుతుంది ఒకవేళ మీకు ఇది అలవాటు ఉంటే మాత్రం ప్రాబ్లం లేదు కానీ అలవాటు లేకపోతే కొద్దిగా బ్యాలెన్సింగ్ కష్టం అవుతుంది ఫస్ట్ టైం ఇట్లాంటివి యూస్ చేయడం నాకు ఎక్కువ స్పేస్ కూడా లేదు దీన్ని తీసుకెళ్ళడానికి డ్రైవ్ చేయడానికి నేను స్టోర్లోనే కొద్దిసేపు తిప్పాను సో కొంచెం మనం దీనికి మూమెంట్ ఇవ్వాలి కొంచెం మనము నెట్టి జస్ట్ యాక్సిలేటర్ ఇస్తే ఇది వెళ్తూ ఉంటుంది సో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది నేను యూజ్ చేసినప్పుడైతే కాకపోతే ఇది ఎక్కడ యూజ్ అవుతుంది మనకి ఇండియాలో మేబీ దీన్ని ఇండియాకి తీసుకొని రాకపోవచ్చు తీసుకొని వచ్చినా కానీ క్రౌడ్ ఫండింగ్ ద్వారా వీళ్ళు తీసుకొని వస్తారు క్రౌడ్ ఫండింగ్ అంటే ఇంట్రెస్ట్ ఎంతమంది చూపిస్తున్నారు దాని ప్రకారం వీళ్ళు మేబీ ఇండియాకి దీన్ని తీసుకొని రావచ్చు ప్రైస్ కూడా ఎక్కువ ఉంది ప్రైస్ ఫిఫ్టీ థౌజండ్ ప్లస్ ఉంది మరి ఆ ప్రైజ్లో మరి తీసుకొస్తే ఇండియాలో నాకు తెలిసి సక్సెస్ అవ్వడం కూడా కొద్దిగా కష్టమే అక్కడ మనకి బైక్లే వస్తూ ఉన్నాయి మరి చూడాలి ఎంత పైలో ఒకవేళ తీసుకొస్తే ఇండియాకి తీసుకొని వస్తారు క్రౌడ్ ఫండింగ్ ద్వారా సో ఇది మనకి నార్మల్ రోడ్స్లో అయితే మాత్రం ఖచ్చితంగా ఇది మీకు వర్క్ అవ్వదు మనం యూస్ చేయలేం ఎక్కడైనా మీకు ఎంటీ ఫ్లాట్ రోడ్స్ ఉన్నా కానీ లేకపోతే గ్రాస్లో కానీ అయినా పార్క్లో కానీ ఇట్లాంటి చోట్ల మీరు నేను యూస్ చేయాలనుకుంటే సొసైటీల్లో పెద్ద పెద్ద సొసైటీలో మీరు యూజ్ చేయాలనుకున్నా కానీ ఇది బాగా ఉపయోగపడుతుంది ఇది నా ఫస్ట్ ఇంప్రెషన్ అయితే ఎంఐ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రో టూ గురించి వీడియో మీకు నచ్చిన వీడియో లైక్ బటన్ ప్రెస్ చేయాలి మరి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దిశ ప్రసాద్ సైనింగ్ ఆఫ్ వల్సి ఉన్న స్టూడ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బానా